జానీ మాస్టర్ వివాదం తెలుగు ఇండస్ట్రీలో ఎంతటి సంచలన రేపిందో మనందరికీ తెలుసు జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించారని ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకి కంప్లైంట్ చేసింది బాంబేలో హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పింది తన భార్య జానీ మాస్టర్ కి సంబంధించిన విషయంలో ఆమె కూడా తనని రెండో పెళ్లి చేసుకోవాలని కొట్టిందని తిట్టిందని ఇంకా హెరాస్ చేసిందని చెప్పారు సో మొత్తానికి జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో పెట్టగా నార్సింగ్ పోలీసులు ఆయన్ని మరొకసారి విచారించారని పద్నాలుగు రోజుల పాటు అంటే అక్టోబర్ మూడు వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది అయితే తాజాగా ఈ వివాదంలోకి యాంకర్ రష్మి చేరారు రష్మి కాస్టింగ్ కౌచ్ గురించి గతంలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అది చూసిన వాళ్ళంతా జానీ మాస్టర్ అత్యాచార కేసులో ఇరుక్కుపోవడం గురించే ఇలాంటి కామెంట్స్ చేసిందని అనుకుంటున్నారు ఈ విషయం గురించి మళ్ళీ రష్మి క్లారిటీ ఇచ్చింది మైనర్ని లైంగికంగా వేధింపులకి చేయడం కాస్టింగ్ కౌచ్కి చాలా డిఫరెన్స్ ఉంది కాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరు వ్యక్తిగతల యొక్క ఎంపిక వాళ్ళ యొక్క ఒకే ఒక డివిజన్స్ గురించి అంటే వాళ్ళు ఓకే చెబితే జరిగేది ఆ కాస్టింగ్ కౌచ్ అంటే వాళ్ళు అవకాశం కోసం ఓకే అంటే చెప్పేదే కాస్టింగ్ కౌచ్ అది నేను రెండు వేల ఇరవైలో చెప్పింది నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చి చాలా కామెంట్స్ అయితే ఈ వీడియోని చూశాను ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించి ఆ వీడియోని రో రొటేట్ చేస్తున్నారు దయచేసి ఈ వీడియోని ఇప్పుడు ఉపయోగించి నెట్టితలని తప్పుదోవ పట్టించొద్దు పని ప్రదేశాల్లో మహిళలు జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలోనైనా ఒక మహిళ నో అంటే ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి అంటూ చెప్పింది మొత్తానికి జానీ మాస్టర్ వివాదంలో రష్మిని కూడా లాగినట్టు అంటూ పాపం రష్మి అభిమానులు ఫీల్ అవుతున్నారు అంటే నిజంగా ఇది పూర్తిగా జానీ మాస్టర్కి వ్యతిరేకంగా వచ్చిందని అనుకునేటువంటి ఉద్దేశంతో అయితే వచ్చింది కానీ జానీ మాస్టర్ గురించి కాదు అంటూ ఆమె చెప్పిందంటే జానీ మాస్టర్ పైన మద్దతు ప్రకటించినట్టేనా అంటూ మరికొందరు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు అంటే లాస్ట్లో చెప్పారు కదా ఒక వ్యక్తి నో అని చెప్తే అది నో అని ఫోర్స్ఫుల్గా చేస్తే అది ఖచ్చితంగా శిక్షార్హురాలే అన్నట్టుగా మన రష్మి గౌతమ్ చెప్పినట్టుగా తెలుస్తోంది కాబట్టి అవకాశాల కోసం ఒప్పుకోవడము తప్పు అలాగే ఆ సమయంలో నో అని చెబితే వాళ్ళని హెరాస్ చేయడము తప్పు తప్పు కాబట్టి శిక్షార్హులు అవడానికి రెండు పాయింట్స్ ని ఉపయోగించాలి అంటూ రష్మి గౌతమ్ చెప్తోంది